సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పి మళ్ళీ ఉద్యోగాల పేరుతో కొత్త గారడి విద్య మొదలు పెట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు మాలోత్ రామదాస్ దుయ్యబట్టారు. ప్రాజెక్టుల ప్యాకేజీలతో కోట్ల రూపాయలు వారి కుటుంబ సభ్యులు సంపాదించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులను ఉద్యోగాల పేరిట మోసం చేస్తూ కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపాడని మండిపడ్డారు. వైరా నియోజకవర్గ యువత నిరుద్యోగులకందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అట్లే ఖమ్మం భద్రాద్రి కొత్తన ఉమ్మడి జిల్లా ప్రజానికానికి యువకులకి నిరుద్యోగులకు కూడా నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఉద్యోగం చేసి తెలంగాణను తెచ్చుకున్నాం. ఆ రోజు కేసీఆర్ మాయమాటలతోని యువతకి నిరుద్యోగులకి పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. యువకులు ఎంతోమంది బలిదానం చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళా ఇప్పుడు కొత్త గారడి విద్య మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఆయన కావాల్సింది, ఆయన కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ అల్లుడికి వచ్చింది, కొడుకు వచ్చింది, బిడ్డకు వచ్చింది, వాళ్ళ సడ్డు కొడుకు వచ్చింది, అందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి ఇలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగం ద్వారా తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆ కుటుంబం అంతా ఇలా ప్రాజెక్టుల పేరుతోని కోట్ల రూపాయలు దండుకొని దోచుకొని ఇలా ప్రజానికాన్ని యువతని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితిని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇలా రైతాంగం కూడా ఎంతోమంది బలిదానం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ వరి కొనలేక ప్రభుత్వం చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇలా వరిని వేస్తే ఉరి అంటున్న పరిస్థితి వచ్చింది. ఆయన రైతులు కూడా ఇవాళ ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరిని ఆదుకోలేని పరిస్థితి. ఇలా మళ్ళీ ఇవాళ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ముందస్తు ఎలక్షన్లకు రావాలి పోవాలి సర్వేలన్నీ కూడా నాకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి ముందే ఎలక్షన్లు పెట్టుకోవాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకొని ఆయన ఒక ప్లాన్లో భాగంగా అసెంబ్లీ సాక్షి అంటాడు, నా తలకాయ నరుక్కుంటా అంటాడు, నా బిడ్డ సాక్ష్యం అంటాడు, నా కొడుకు సాక్ష్యం అంటాడు, నేను చచ్చిపోయినంత విలువ అంటాడు. ఎన్ని అబద్ధాలు ఆడడంలో కేసీఆర్ అన్ని అబద్ధాలు ఆడేశాడు. ప్రజానీకం కానీ యువత కానీ ఎవరు కూడా నేను నమ్మటానికి వీల్లేదు. ఇయర్ రేపు డిసెంబర్ లేదో కొత్త ముందస్తు ఎన్నికల్లో పోతున్నా అని చెప్పేసి యువత ఎక్కడైతే నన్ను వ్యతిరేకిస్తున్నారు, యువత ఈ తెలంగాణను ఓడిస్తారు అనే ఒక ముందుగా పసుగట్టి ఇలా యువతని పెద్ద మొత్తంలో మోసం చేసే కార్యాచరణ ఇలా కేసీఆర్ మొదలుపెట్టిన సంగతి మనకు చాలా క్లియర్గా కనపడతా ఉంది. ఏదైతే నువ్వు 90,000 ఉద్యోగాలు ఇస్తానంటావు, ఎప్పుడు ఇస్తావు, ఏం చేస్తావు, ఎట్లిస్తావు? నువ్వు ముందస్తు డిసెంబర్లో ఎలక్షన్ వస్తానంటున్నావు, నువ్వు ఎట్లా ఇస్తావు నువ్వు ఆ ఉద్యోగాలు? నువ్వు వేసిన కమిటీ చెప్పింది 191,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయని చెప్పేసి. ఈ రోజు నువ్వు చూసుకుంటే 235,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఒక్క ఉద్యోగం నువ్వు ఇవ్వాలి, ఇంతవరకు ఈ 3-8 సంవత్సరాలు అయింది నువ్వు ఎక్కడ రిక్రూట్మెంట్ చేయలేదు. డిసెంబర్లోనూ ముందస్తు ఎలక్షన్లో పోతాను అంటున్నావు. ఇంకెవరిని ఎంతకాలం మోసం చేస్తావు కేసీఆర్? ముందు యువతను మోసం చేసుకోకు, ఇలా రైతాంగాన్ని మోసం చేసినావు. ఇలా కూలీలు రైతు కూలీలు కూడా ఇలా కూర్చొని ఇబ్బంది పడతా ఉన్నారు పనులు లేక. నీ రాజ్యంలో నీ పాలనలో నీ కుటుంబ పరిపాలనలో దోపిడీ గురైంది తప్ప ఉద్యోగులు నిరుద్యోగ ఉద్యోగస్తులు కూడా ఇలా పెద్ద మొత్తంలో నీ మీద మట్టి పోస్తున్నారు. వాళ్ళు ఉసులు కూడా పోసుకుంటున్నావు, మట్టి పోస్తూ ఉన్నారు. తెలంగాణ యువత చాలా బలమైన యువత, కేసీఆర్ గుర్తుపెట్టుకో. ఈసారి నీ మోసానికి తలొగ్గే ప్రసక్తి లేదు. నువ్వు నీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడు నేను నమ్మే పరిస్థితి తప్ప నువ్వు ఇట్లా ఈ గారడి విద్యతో నమ్మించి ఇంకా తెలంగాణని నువ్వు ఇంకా తెలంగాణ యువతని తెలంగాణ సమాజాన్ని మోసం చేసే కార్యక్రమం మానుకోవాలి. ప్రధానంగా ఈ యువత అందరికీ మనం చేస్తాము, ఈ కేసీఆర్ నోటిఫికేషన్ బూటకం, ఈయన రిక్రూట్మెంట్ ఉండదు. ఆయన ముందస్తు ఎలక్షన్లో మనందరినీ మోసం చేయడానికి కొత్త గారడి కొత్త విద్య మొదలుపెట్టిండు. ఏదేమైనప్పటికీ మన హక్కు ఇది, మనకు రావాల్సిందే ఖచ్చితంగా కేసీఆర్ని బొందం పెట్టాల్సిందే అని చెప్పేసి ఈ తెలంగాణ యువతకి వేరు పేరున ఉద్యమించాల్సిన అవసరం ఉంది, వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా యువతుల యువకులందరికీ కూడా పేరు పేరున కూడా నేను మేలుకోవాలని చెప్పేసి తెలివి బారాలని చెప్పేసి ముందు జాగ్రత్త కోసం కేసీఆర్ని వ్యతిరేకించాలని చెప్పేసి నేను మా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షుడిగా నేను ప్రజానికానికి యువతకి మనం చేస్తాను.